జరిగిన డీజిల్ పెట్రోల్ ధరలకు నిరసనగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో స్థానిక పెట్రోల్ బంక్ వద్ద టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ కన్వీనర్ తుమ్మల చంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో అమలు చేసి చూపించాలని డిమాండ్ చేశారు. టీడీపీ సీనియర్ నాయకులు కేతా విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం రోడ్ ట్యాక్స్ అమరావతి డెవలప్మెంట్ కింద 4.76 రూపాయలు ప్రస్తుత ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ పై అదనంగా వసూలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ 22వ వార్డు కౌన్సిలర్ మాతాల శ్రీనివాసుల నాయుడు, పిడికిటి వెంకటేశ్వర్లు నాయుడు, టీడీపీ మండల అధ్యక్షులు శంకర పెంచల చౌదరి, మద్దినేని నారాయణ, పలువురు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల దగ్గర డీజిల్ పైన పెట్రోల్ పైన ధరలు తగ్గించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున ఆత్మకూరులో మన తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఆత్మకూరులో స్థానిక పెట్రోల్ బంకు దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేట్లు పెట్రోల్ డీజిల్ ఉన్న రేట్లు మరొక రాష్ట్రంలో లేవు అని చెప్పి కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి నా యొక్క మనవి. మీరు అధికారంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు చెప్పిన మాటలు ఈ రోజు మీకు గుర్తు రాలేదా? అసెంబ్లీలో మరి మల్ల కొద్ది 1కి 10 సార్లు చేతులు మరి ఎనక చూసుకుంటూ మాట్లాడినావు ఆ రోజు, మరి ఆ మాటలు మీకు గుర్తు రావట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజు పక్క రాష్ట్రాల్లో వాళ్ళ పరిధిలో ఉన్న రేట్లు తగ్గించి పెట్రోల్ డీజిల్ పైన రేట్లు కూడా తగ్గించారు. మీరు ఎందుకు తగ్గారు? నేను ఈ సందర్భంగా అడుగుతున్నా మిమ్మల్ని, ఈ రాష్ట్రంలో మీరు దోపిడీలోకి నింపుకునే తప్పక మీరు ఏది కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం ఏది కూడా చేపట్టలేదు. మీరు రూపాయి ఇచ్చి 10 రూపాయలు దోపిడీ వేసుకునే పరిస్థితులు ఉన్నారు. అలాగే మీరు సాల్ట్ బిస్కెట్ ఇచ్చి గోల్డ్ బిస్కెట్ వేసుకునే పరిస్థితులు మీరు ఉన్నారు. ఇది చాలా అన్యాయమైన పరిస్థితి. జగన్మోహన్ గారు, మీరు ఇప్పటికైనా చెప్తున్నాము, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని రాష్ట్రాల మాదిరిగా పెట్రోల్ డీజిల్ తగ్గకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఉద్యమాలు చేసి మీరు తగ్గించే వరకు మా పోరాటం సాగుతూనే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను. అలాగే ఎన్నికల్లో నిన్న మున్సిపాలిటీ ఎలక్షన్ 12 మున్సిపాలిటీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఎక్కడ కూడా మీ దౌర్జన్యాలు చేసి పోలీసులు మీ యొక్క అధికారం చూపించి వాళ్ళ చేత చేయరాని పనులు చేపిస్తూ మమ్మల్ని అణగదొక్కే కార్యక్రమం చేస్తున్న తప్పక మీరు ఎక్కడైనా సరే నిజాయితీగా పరిపాలించే రాష్ట్రంలో ఇది ఈ రాష్ట్రం లేదని చెప్పి కూడా మేము మనవి చేసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి చాలా అన్యాయంగా చేస్తున్నాం. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నీకు చెప్పే గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి కూడా